హలో అన్న, మీ పేరు? నా పేరు కాశీ అండి. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సరే ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు అధికారంలో? డెఫినెట్గా టీడీపీ. ఎందుకు టీడీపీ అనుకుంటున్నా? ఎందుకంటే మనకు అక్కడ ఏవి ప్రజెంట్ ఏమి మనకు పరిశ్రమలు రాలేదు, అండ్ నిరుద్యోగులకి ఎటువంటి ఆసరా లేదు. సో మొత్తం అంతా కొలాప్స్ అయిపోయింది, కొత్త 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయింది. అంటే ముగ్గురు పొత్తు పెట్టుకోవడం పట్ల మీ అభిప్రాయం ఏంటన్న? టీడీపీ, జనసేన, బీజేపీ. మంచి న్యూసే కదా అది, మంచి న్యూసే. కొంతమంది ఏమంటున్నారంటే బీజేపీ అలయన్స్ పెట్టుకోవడం వల్ల 10 సీట్స్ ఇచ్చారు కదా, అక్కడ ఓట్ బ్యాంక్ తగ్గే అవకాశం ఉంది, మైనారిటీస్ ఓట్లు లాస్ అవుతాయి అంటున్నారు. లేదు, అదేం లేదండి. ఎందుకంటే టీడీపీకి 144 సీట్స్ ఏమో కేటాయించారు కదా, కంపల్సరీ గెలిచి స్థానాలే ఉంటాయి అవి. చంద్రబాబు గారు బాగా విజన్ ఉన్న నాయకుడు కదా ఆయన. అంటే 5 ఇయర్స్ జగన్ గారు పరిపాలన చూశారు కదా, మీకు ఎలా అనిపించింది? వద్దులేండి, దాని గురించి కామెంట్ చేయడం ఎందుకు? డెవలప్మెంట్ ఎంతవరకు జరిగింది అంటారు ఈ 5 ఇయర్స్లో ఏపీలో? అసలు జరగలేదు డెవలప్మెంట్, అందుకే కదా మారుతుంది. కానీ వాళ్ళు సంక్షేమ పథకాల మీద డిపెండ్ అయి ఉన్నారు, ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అంటున్నారు. సంక్షేమమే కాదండి, సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కావాలి కదా. సంక్షేమము అభివృద్ధి రెండు ఒకే దారిలో వెళ్ళాలి. ఉచిత పథకాలు ఇవ్వడం కరెక్ట్ అంటారా అంటారన్న? ఉచిత పథకాలు ఇక్కడే కాదండి, అమెరికాలో కూడా ఇస్తారు, యుఎస్లో కూడా ఉచిత పథకాలనే సంక్షేమం అనేది ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. అయితే ఉచిత పథకాలతో పాటు అభివృద్ధి కూడా ఉండాలి, అప్పుడే కంపల్సరీ వాళ్ళు నాయకులు అనే వాళ్ళు నిలబడిపోతారు. అభివృద్ధి అనేది జరిగింది, కానీ టీడీపీ వాళ్ళు కావాలనే సోషల్ మీడియాలో అలా పోర్ట్రేట్ చేస్తున్నారు అంటున్నారు వైసీపీ వాళ్ళని. దానికి ఇంకా వాళ్ళు అలా విమర్శలు చేస్తూనే ఉంటారు కదా వాళ్ళ గురించి, తప్పదు కదా. వైఎస్ షర్మిల గారి ఎంట్రీ ద్వారా ఏ పార్టీకి నష్టము, ఏ పార్టీకి లాభం అనుకోవచ్చు? ఆయన వల్ల ఏం దేనికి నష్టం ఉండదండి, దేనికి ఉండదు. కానీ ఓట్ బ్యాంక్ చీలే అవకాశం ఏమైనా కనిపిస్తుందన్నా? ఉంటుంది, కొంత కమ్యూనిటీ కదా, రెడ్డి కమ్యూనిటీ అది ఇది అని కొంచెం క్యాస్ట్ ఫీలింగ్తో ఉంటాయి. కడప నుంచి వైఎస్ అవినాష్ రెడ్డికి ఆపోజిట్గా నిలబడుతున్నారు కదా షర్మిల గారు ఎంపీగా, ఎవరు కలిసి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నా? అవినాష్ రెడ్డి గారు అయితే ఓడిపోతారు, అదైతే కన్ఫర్మ్. అవినాష్ రెడ్డి గారు ఈసారి ఓడిపోతారు ఎందుకనుకో? ఎందుకంటే ఆయన చేసిన కొన్ని పనులు తప్పులు అదే ఉన్నాయి కదా కొన్ని. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమంటారు, ఆయన సినిమాలకే పరిమితం అయితే ఓకేనా, లేకుంటే రాజకీయాలకు పనికి వస్తారంటారు? పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో ఉంటే బాగుంటుందండి. యాక్చువల్లీ మాకు పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా మేమైతే అదే కోరుకుంటాం. సరే, పిఠాపురం నుంచి గెలుస్తారంటారు ఎమ్మెల్యేగా? డెఫినెట్గా గెలుస్తారు, 100% గెలుస్తారు. ఆయనను ఓడించడానికి జగన్ గారు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అంటున్నారు కదా, ఎన్ని కుయుక్తులు చేసినా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అంతే, పిఠాపురం నుంచి గెలుస్తారు. టీడీపీకి సార్ ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారన్న? 121 పైన వస్తాయండి, 120 పైన వస్తాయి. వైసీపీకి ఒక 40 లోపు ఏమైనా రావచ్చు అనుకుంటాను. ఓకే, ఫైనల్ క్వశ్చన్ అన్న, రాబోయే ఎన్నికల్లో మరి ఏ పార్టీ? టీడీపీ అండి, టీడీపీ. ఓకే, థ్యాంక్స్ సార్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్, నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.